తెలంగాణ ప్రదేశ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏఐసీసీ హైపవర్ కమిటీ మెంబర్ సునీల్ కొనుగోలు ఆఫీసుపై దాడి చేయడం నీచమైన చర్య అని శ్రీకాంత్ అన్నారు. అనంతరం టేకుమట్ల మండలం కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాల హిట్లర్గా మారని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని కేవలం నియంతృత్వమే రాజ్యమేలుతుందని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై పోలీసుల పెత్తనం ఏంటని వారు ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను ఎండబెడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్ఠగా వారు అభివర్ణించారు.